వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు. మేడికవర్ హాస్పిటల్లో దారుణం, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. కుప్పం మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోని డీకే పల్లిలో పరిష్కార వేదిక కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 10 రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మేడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. 2,10,000 ముందుగానే డబ్బులు వసూలు చేశారు. మేడికవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఒకేసారి 2 సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేశారు. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారణ చేశారు. డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్ లో స్టోన్స్ బ్రేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రక్తం బ్లీడ్ అవుతుంది, రక్తం కావాలంటూ హడావిడి చేసిన డాక్టర్లు, ఈసీజీ తీసుకుని మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు, న్యాయం చేయాలంటున్న పర్వతగిరి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబం, మేడికవర్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. బీపీ కొంచెము ఫ్రస్ట్రేషన్ ఉందండి, హార్ట్ బీటింగ్ అయితే బరాబరే ఉంది అని చెప్పారు. మరి ఎట్లా సార్ అంటే, ఇవాళ ఒక్కరోజు వెయిట్ చేయాలంటే రేపు మార్నింగ్ వరకు సిచ్యువేషన్ చెప్పగలుగుతాం, 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. అన్నాక సరే సార్ అని చెప్పాము. మళ్ళీ పొద్దున సర్జరీ చేసే టైంలో మళ్ళీ 3 బ్లడ్ ప్యాకెట్లు కావాలంటే మళ్ళీ మార్నింగ్ 6 o'clock 3 బ్లడ్ ప్యాకెట్ ఇచ్చాము. ఈవినింగ్ వరకు నేను ఈవినింగ్ సార్తో కూడా మాట్లాడాను, ఎట్లుంది సార్ హార్ట్ బీటింగ్ బీపీ అంటే, ఇప్పుడైతే పర్వాలేదండి, మూత్రం కూడా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా బాగానే ఉంది, క్రియాటిన్ 4.51 ఉంది, ప్లస్ బ్లడ్ పర్సెంటేజ్ కూడా 8.8 ఉంది, మార్నింగ్ వరకు మనకు ఓకే అయిపోతుంది సార్ అని చెప్పి కూడా రాత్రి 9 గంటలకు మార్నింగ్ 5:30 ఫోన్ చేసి ఆమె ఆట కొట్టుకోవట్లేదు అని చెప్పి మార్నింగ్ 5:30 5:40 ఫోన్ చేశాను. అనగానే కింద ఉన్న వాళ్ళం పైకి వెళ్ళాము, తీసుకెళ్ళి చూపెట్టారు. అప్పటి వరకు ఆ మానిటర్ అవన్నీ క్లోజ్ అయిపోయి, అంటే ఆల్రెడీ అప్పటికి అయిపోయింది, ఆమె చనిపోయిందని చెప్పక మేము ఒకసారి ఈసీ తీసి మీకు రోజు మన మా అత్తమ్మ కాలు ఎత్తు బాగాలేకపోతే వీళ్ళని తీసుకొచ్చామన్నారు. తీసుకొచ్చాక అది కాలు వాకింది, దానికి కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి 2 డేస్ అబ్జర్వేషన్లో పెట్టి, పెద్ద ఏజ్డ్ పర్సన్ కదా, అది మెడిసిన్స్ తోటి తగ్గేటట్టు చూద్దామని చెప్పారు. మెడిసిన్స్ తోటి బుధవారం మార్నింగ్ వరకు మెడిసిన్స్ తోటి తగ్గుతలేదని చెప్పి డయాలసిస్ చేయాలని చెప్పి బుధవారం మధ్యాహ్నం డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేశాక గురువారం రోజు జనరల్ వార్డుకు పంపించారు. ఆ పంపించినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ తీస్తే వాళ్ళకు బాడీలో ఈమెకు మన గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి,
అది కూడా చేయించుకుంటే మంచిది కదా అని చెప్పి వాళ్ళు అడిగారు. అంటే మేము ఇప్పుడు డయాలసిస్ అయిన పేషెంట్ కదా, ఆమె బాడీ తట్టుకుంటుందో తట్టుకోదో అది అని చెప్పి వద్దనే చెప్పి ఫస్ట్ మేము దానికి 150,000 అవుతుందండి ప్యాకేజీలో మాట్లాడుకోండి, సింగిల్ రూము మెడిసిన్స్ అన్ని కలిపి ప్యాకేజీలో ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు ఈ డబ్బులే ఖర్చు బాగా అయినాయి కదా, ఇప్పుడు మేము ఫస్ట్ వద్దనుకుంటామండి అని చెప్పి ఆ రోజు చెప్పాము. చెప్పాక దాన్ని వాళ్ళు ఏం చేశారు, తెల్లారి మళ్ళీ మాకు ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఇప్పుడు ఎట్లాగో బెడ్ రెస్ట్లో ఇక్కడ ఉంది కదా, ఈ రెండు కలిపి చేయించుకుంటే మీకు ఈజీ అయిపోతుంది కదా, మళ్ళీ ఇప్పుడు కాకపోయినా నెల రోజులల్లా ప్రాబ్లమ్ అయినా రేస్ అవుతుంది కదా, చేయించుకోరాదండి అది అంటే ఇవన్నీ డబ్బులు పెట్టుకొని చేయించుకోలేము సార్ అంటే ఆ కింద మేనేజ్మెంట్ అతను కిషోర్ని కల్పించాడు నాకు. ఆయన దగ్గరికి వెళితే ఆయనే గంట సేపట్లో మధ్యాహ్నం వరకు ఆలోచించుకొని చెప్తామని అన్నారు. ఫస్ట్ 1,40,000 అని చెప్పిన దాన్ని 1,00,000 తీసుకొచ్చారు. అన్నా కూడా మళ్ళీ మా కుటుంబ సభ్యు మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరము వరదలు అంటే చనిపోయిన అత్తమ్మ వాళ్ళ చిన్న కూతురు వదిన పెద్ద కూతురు మేమందరం డిస్కషన్ చేసుకుంటే ఇప్పుడు ఆమె ఒక 4 రోజుల తర్వాత చేస్తుంది అది అంటే వాళ్ళు ఏం చేశారు మాకు ఒత్తిడి చేసి లాస్ట్కు 70,000 చేయిస్తామండి అని చెప్పి ప్యాకేజ్ మాట్లాడుకుంటూ 70,000 ఓకే అన్నారు. మేము దానికి సరే మంచిగా ఉంటుంది కదా ఆమెకు, మరి వాళ్ళందరూ డాక్టర్ నెఫ్రాలజిస్ట్ వీళ్ళందరూ కలిసి వచ్చి బాడీ ఆమెకు సర్జరీకి ఫిట్గా ఉందండి అది ఇది అని చెప్పారు. తర్వాత అందులో ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చే డాక్టరు మీకు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా ఆపరేషన్ చేయించుకోమని చెప్పి అతను వాళ్ళ దానిలో ఒక డాక్టరే మిమ్మల్ని ఎందుకు ఇప్పుడు వద్దనుకున్న దాన్ని. విశాఖ స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ముట్టడి అని పిలుపు మేరకు స్టీల్ యాజమాన్యం దిగివచ్చిన దీనికి గల కారణం బయోమెట్రిక్ విధానం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు సార్లు ఇస్తామని, కాంట్రాక్టులు బయోమెట్రిక్ ఆధారంగానే మీరు పేమెంట్లు చేయాలని యాజమాన్యం తెలియపరిచింది. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సాలరీ వారు వచ్చిన మీద ఆధారం చేసుకుని సిఐటియు ప్రధాన డిమాండ్. స్టీల్ ప్లాంట్ ఉండి వైఖరి వ్యవహారంతో ఉన్నప్పుడు సిఐటియు కాంట్రాక్టు కార్మికుల్ని సాలరీ లెక్కించేంతవరకు కూడా పోరాటం ఆపమని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తెలపడంతో వెంటనే యాజమాన్యం దిగివచ్చి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు అందరికీ కూడా ఆగస్టు వరకు సాలరీ యథావిధిగా బిల్ పేమెంట్ చేసే విధంగా కసరత్తు చేస్తామని తెలియపరిచారు. కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని, బయోమెట్రిక్ సంబంధించి విధి విధానాలను కసరత్తు చేసే విధంగా యాజమాన్యం ఒక కమిటీ వేస్తామని హామీ ఇవ్వడంతో అడ్మిన్ బిల్డింగ్ ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తామని అన్నారు. 19వ తేదీ కార్యక్రమానికి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. ఇది మళ్ళీ ఒక ఇంటిలో మళ్ళీ కార్యక్రమాన్ని కమిటీ రూపంలో చెప్పకపోతే మళ్ళీ చెన్నై కార్యక్రమానికి మళ్ళీ చెప్పవలసిన బాధ్యత మళ్ళీ కార్మిక సంఘం ఉంది కాబట్టి కార్మికులు గమనించి సిఐటి పోరాటానికి కార్మికులు ముందుకు పోరాడతారనేసి ఈ సమ్మముఖంగా తెలియజేస్తున్నాం. ఉక్కు కాంట్ కార్మికులకు విజ్ఞప్తి, మిత్రులారా, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటిగా బయోమెట్రిక్ సంబంధించి ఉక్కు యాజమాన్యం బయోమెట్రిక్తో లింక్ పెట్టి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తామన్నది, దీన్ని పురస్కరించుకొని మరి 30వ తేదీన ఈడీవర్స్ ఉత్తర కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున నిర్వహణ చేయడం జరిగింది. ఆ రోజు ఉక్కు యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కార్మిక సంస్థలో హామీ ఇవ్వడం అనేది జరిగింది. అది ఈ రోజు వరకు పరిష్కారం కాకపోవడంతో మళ్ళీ మనం సిఐటి యూనియన్గా రేపు 19వ తేదీన సిలో అడ్మిన్ కార్యక్రమానికి మనం పిలిపివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉక్కు యాజమాన్యం ఎప్పుడైతే మనం అడ్మిన్ బిల్డింగ్ మొదటి కార్యక్రమం పిలిపించామో ఉక్కు యాజమాన్యం దిగి వచ్చి ఈరోజు ఒక ముగ్గురుతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. దీంట్లో హెచ్ఆరు ఫైనాన్స్ వర్క్స్ నేను ముగ్గురుతో ఒక కమిటీ చేసి పాత నెలలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆగస్టు వరకు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించే విధంగాను, పాత పదవుల్లో జీతాలు చెల్లించే విధంగాను, అలాగే భవిష్యత్తులో ఈ బయోమెట్రిక్ వల్ల వచ్చే ఇబ్బందులను ఏ రకంగా అధిగమించాలి, దానికి సరైన మార్గం ఏంటనేది చెప్పేసి ఈ కమిటీ రూపొందిస్తుంది. ఈ కమిటీ రిపోర్టు రేపు 19వ తేదీ కల్లా రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి అన్నారు. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా సంతకాలు పెట్టి ఒక సర్క్యులర్ అనేది ఇస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల యాజమాన్యం మన కార్యక్రమానికి దిగి వచ్చి ఇచ్చిన హామీ మేరకు రేపు 19వ తేదీన జరిగే చిరు అడ్మిన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మన సిఐటి కార్యవర్గం నిర్ణయించింది. ఇప్పుడు యాజమాన్యం మనం ఇచ్చిన హామీని ఈ కమిటీ రిపోర్టు అలాగే కమిటీ పేరు మీద కాలయాపన చేయకుండా తక్షణమే ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం కనుక్కోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్న మేనేజ్మెంట్ ని
అలాగని చెప్పేసి కమిటీ ద్వారా కాలయాపన చేసి సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రేపు 26 తేదీ తర్వాత మళ్ళీ మన కార్యక్రమం యథావిధిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తామన్నాం. ఈ కార్యక్రమంలో గతంలో ఈడివర్స్ కార్యక్రమంలో మొదట కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున సిఐటికి విప్లవం తెలియజేస్తా ఉన్నది. పోరాటం మాకేమీ కొత్త కాదు. ఖచ్చితంగా 22 ప్లాంట్ పరిస్థితి అన్ని దృష్ట్యా మనం కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. రాబో రోజుల్లో యాజమాన్యం కనుక మనం ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ నిర్వహించకపోతే ఖచ్చితంగా మనం చెరువు ఎక్కువ అరసలకైనా భయపడేది లేదు. ఖచ్చితంగా మనం తీవ్రం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని కార్మికులందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లాంట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ బయోమెట్రిక్ పద్ధతిని రద్దు చేస్తూ మనం పనిచేసిన దినాలకి జీతాలు ఇవ్వాల్సిందిగా మనం కోరడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ అంగీకారం తెలియపరిచింది. కాబట్టి రేపు చెలో అడ్మిట్ బిల్లింగ్ 19వ తారీఖు ఏదైతే మనం అనుకున్నామో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. మిత్రులారా, దీన్ని మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఈ రోజు కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకునే ముందు కోడమొక్కు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విప్ దంపతులకు కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేసినారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాల్వ కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఏఈఓ బి శ్రీనివాస్, జి రమేష్ బాబు, పర్యవేక్షకులు తిరుపతిరావు ఉన్నారు. శ్యాభో దేవ శ్యాభో యోగ శ్యాభో దాదో చినాతా
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. దేవరుపుల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్విదర్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా దేవరుపుల మండల కేంద్రంలోని ప్రధాన రహదారి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి వారి కూడా ఈనాటి వరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. కాబట్టి మా నాయకుడి మా గౌరవ మా రాహుల్ గాంధీపై ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేసి చిన్న అవాంఛనీయమైన సంఘటనలు జరిగిన యావత్ భారతదేశం అల్ల కులలం అవుతాయని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి యావత్ భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ నాయకునికి అండగా ఉన్న సందర్భంగా ఈరోజు కన్వీనర్ సింగ్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బహిరంగంగా విమర్శ చేసి ఈ రోజు వరకు కూడా కేంద్రంలో ఉన్న మోడీ గాని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గాని ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నందుకు ఈ రోజు అందుకే నిరసనగా ఈ రోజు మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బాపునగర్ కంచుకోట కసాబ్ బ్రాహ్మణవాడలో నుండి గణనాథులను గంగాదేవిలో నిమజ్జనం చేయటకు వాడవాడలో బ్యాండ్ భజంత్రీలతో మహిళలు హారతులతో మరియు డ్యాన్సులు చేస్తూ గణనాథుని సాగనంపుటకు యువకులు యువతులు నృత్యాలు చేస్తూ పెద్ద వాగులో వినాయకుల నిమజ్జనం కొరకు స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది ఏర్పాట్లు నిర్వహించారు. వినాయకుల నిమజ్జనం కొరకు మసీదుల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేశారు. Thank you.
జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మాన్యం కళాశాలలో మరో దారుణం. సబ్బులు షాంపులు ఇచ్చే నెపంతో లైంగిక దాడికి ప్రయత్నించిన హెచ్ఎం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. అల్లూరి మన్యంలో గిరిజన విద్యార్థులకు రక్షణ కరువైందని చెప్పాలి. మొన్న బోధులూరు, నిన్న రంపచోడవరం గురుకుల కళాశాల, నేడు గంగవరం జూనియర్ కాలేజ్ ప్లేస్ ఏదైనా బాధితులు గిరిజన విద్యార్థినులే. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో గంగవరం మండలం స్థానిక జూనియర్ కళాశాలకు ఇటీవల కురిసిన వర్షాలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లారు. 5 విద్యార్థులు ఐటీడీఏ వసతి గృహంలో ఉండగా హెచ్ఎం రామకృష్ణ వీరి సంరక్షణ చూసే నెపంతో సబ్బులు షాంపులు తీసుకొచ్చి ఇచ్చే క్రమంలో లైంగిక వేధింపులకు గురి చేశారని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఇటువంటి సంఘటనలు యథావిధిగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. గంగవరం జూనియర్ కాలేజీలో నేను చదువుతున్నాను. ఏజీహెచ్ఎస్ గంగవరం హై స్కూల్లో నేను చదువుకుంటున్నాను. వసతి గృహం అక్కడ ఇచ్చారు. మేము సెలవులకి అందరూ వర్షకాలం సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అలాగే మేము 5 మిగిలాము. మా 5 హెచ్ఎం సార్ చుండ్రు రామకృష్ణ సార్ హెచ్ఎం మాకు అక్కడ సబ్బులు కావాల్సింది దూరంగా వెళ్ళలేమనేసి దూరం వాళ్ళు మాకు పేరెంట్స్ రాలేరు అనేసి మా దగ్గరకు వచ్చి సబ్బులు పెన్నులు అవన్నీ కొనేసి ఇచ్చారు. అలాగ మాకు అసభ్యంగా ప్రవర్తించారు. మేము అలాగా 5 విద్యార్థులను బాధపడ్డాము. విద్యార్థి బాధపడకూడదని సార్ మీద చర్యలు తీసుకుంటారని కంప్లైంట్ చేస్తున్నాను. ఈ సారు అలాగే ఏ హై స్కూల్కి వెళ్ళినా బాయ్స్ స్కూల్కి వెళ్తే పర్వాలేదు, అలాగే గర్ల్స్ స్కూల్కి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈసారికి కఠిన చర్యలు తీసుకుంటారని కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజీలో నేను చదువుతున్నాను. మాకు బాలకల పాఠశాలలో మాకు వసతి గృహం అనేది ఏర్పాటు చేశారు. మొన్న మధ్యలో 4 వర్షాల వల్ల సెలవు ఇచ్చారు. అప్పుడు సార్ మాకు పేరెంట్స్ దూరంగా ఉండడం వల్ల రాలేరనేసి సబ్బులు గట్ట పెన్నులు గట్ట కొనివ్వడం ఆ తర్వాత నుంచి మాతో చాలా మిస్బిహేవ్ చేశారు. ఆ సారు మాతో మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడం ఇలా చేసేవారు. అలాగే మేము 5 మన వరదబాధ సెలవులు ఇచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. దగ్గర ఉన్న వాళ్ళు మేము 5 ఉండేము. మా 5 సబ్బులు పెన్నులు ఏమన్నా లేకపోతే కొని ఇచ్చారండి. కొనిచ్చి మమ్మల్ని నోకువా చూసుకొని మాతో మిస్బిహేవ్ చేయడము, ఎక్కడమంటే అక్కడ చేయలు వేయడము, అలాగే మాతో విషయాలు చెప్పి మమ్మల్ని లొంగ తీసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలా చేసి దగ్గరికి లాక్కోవడము, చేయి పట్టి లాగడము, హగ్ చేసుకోవడం అలా చేసేవాళ్ళండి. అలాగే ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ జరగకూడదని కోరుకుంటున్నాను. అలాగే అతనికి ఆ హెచ్ఎం సార్కి కఠినమైన శిక్ష వేయాలి అని కోరుకుంటున్నాను. కాలేజీలో నేను చదువుకుంటున్నాను. జేటీహెచ్పి హై స్కూల్లో మాకు ఒక గృహం ఏర్పాటు చేశారు. మొన్న వరదబాద సెలవులకి మేమందరం కూడా మేము 5 హాస్టల్లోనే ఉండిపోయాము. మిగతా వాళ్ళందరూ దగ్గర ఊరోళ్ళు వెళ్ళిపోయారు. మేము దగ్గరగా ఉన్నామని చెప్పేసి మాకు ప్రిన్సిపల్ సార్ తగిన కావాల్సినవి అన్నీ కొనిపెట్టారు. కొనిపెట్టడం వల్ల మేము మాకు లోకువ అయిపోయారు. మేము వాళ్ళకి లోకువ అయిపోయాం అనుకుని మా మీద మిస్బిహేవ్ చేయడం, ఎక్కడమంటే అక్కడ చెప్పుకోలేని చోట్ల కూడా మాకు చేతులు వేయడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం అలాంటివి జరిగాయి. 10th చెల్లెలతో మా మీద ఇష్టం ఉంది, ప్రేమ ఉంది అని చెప్పేసి మమ్మల్ని ఒంటరిగా పిలవడం, మా మీద అయ్యి ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పడం, వాళ్ళు ఒకవేళ మాకు చెప్పకపోతే వాళ్ళని గసలడం, ఇలాంటి చర్యలు జరిగాయి. ఆ సార్ మాకొద్దు, మాకు ఈ మా హాస్టల్లో అంటే మేము టీసీ తీసేసుకుంటామని మా ప్రిన్సిపల్ సార్తో చెప్పాం. మా ప్రిన్సిపల్ సార్ తగిన చర్యలు తీసుకొని ఆ సార్ని బేగా హాస్టల్లో నుంచి వెళ్ళగట్టారు. కానీ ఆ సార్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళారని తెలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.